యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ప్రభువులారా, మరి హోలీ రివైవల్ అనే కార్యక్రమం ద్వారా దేవుడు మీ కుటుంబంలో అద్భుత కార్యాలు చేయాలని ఆశపడుతున్న ప్రభువులారా, దేవుని వాక్యం ఎందు ప్రార్థించుకుందాం. సూత్రమైన పరిశుద్ధుడే గొప్ప దేవునికి వందనాలు. నీ వాక్యంలోకి వెళ్తుండగా మాతో మాట్లాడమని యేసుక్రీస్తు సొంత తండ్రి, ఆమేన్. మత్తయి సువార్త 13వ అధ్యాయం 4వ వచనం. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కను పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్నులేని రాతి నేలలో పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలచెను. కాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముల్లపొదల్లో పడెను, ముల్లపొదలు ఎదిగి వాటిని అంచివేసెను. హల్లెలూయా. కొన్ని మంచి నేలలో పడి ఒకటి నూరంతలుగాను, ఒకటి అరవదంతులుగాను, ఒకటి ముప్పదంతులుగాను. ఆమేన్, హల్లెలూయా. చూడు ప్రియులారా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. విత్తనము వలె ఈరోజు మనం ఉన్నాం. హల్లెలూయా. చూడండి, దేవుడు ఒక ఉపమాన రీతిగా చెప్తున్నాడు ప్రియులారా. విత్తుటకు విత్తువాడు బయలుదేరను. హల్లెలూయా. వాక్యం అనే విత్తనము నిరుదయంలో ఉన్నదా? ఈరోజు క్రీస్తు యేసునందు నమ్మకంగా యథార్థంగా పరిశుద్ధునిగా జీవించి అనేకులు ఆత్మీయతలో వాక్యానుసారమైన జీవితంలో వారు ఫలించలేక ప్రతి కుటుంబ సమస్యలో విఫలమైపోతున్నారు. దేవుని రుచిని చూసి, దేవుని బహుమానం చూసి ఈరోజు దేవుని లోతులో కొరకు వెళ్ళలేకపోతున్నారు. నా ప్రేమిలారా, యేసుక్రీస్తు ప్రభు ఈరోజు మనకు ఉపమాన రీతిగా మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ యొక్క విత్తనము దుష్టుడు వచ్చి ఎత్తుకుపోయే వల్ల ఉన్నదా, లేకపోతే బండ నేలలో పడిన విత్తనంగా ఉన్నవా, ముళ్ళ పదలో పడిన విత్తనంలాగా ఈరోజు ఉన్నవా? యేసుక్రీస్తు ప్రభు ఎందుకు నీలో వాక్యమైన విత్తనం వేసినంటే, ఈ లోకానికి నువ్వు వెలుగు, నీ కుటుంబానికి నువ్వు వెలుగు, నీ ఆత్మ శీతం నువ్వు వెలుగు. దేవుడు వేసిన విత్తనాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలా. ఈరోజు అనేకులు అనేక ఆత్మ జీవితాన్ని విడిచిపెట్టి శాపానికి లోబడి అనేకమైన పాపాలసిన జీవితంలో ఉండి దేవుని వాక్యం ఎందుకు వారి జీవితాన్ని కట్టలేకపోతుందంటే, దేవుని వాక్యం వారి జీవితాన్ని కట్టుకోలేకపోతారు. అనేకమైన శ్రమల ఉబిగిలో కొట్టుమిట్లాడి దేవుని రుచిని, ఆయన బహుమానాన్ని, ఆయన గిఫ్ట్ని పొందుకోలేక సాతాను చేతిలో విప్పబడుతూ ఉన్నారు. ఈరోజు అనేక సంఘాలు అభివృద్ధి పొందలేకపోతున్నాయి, వారి యొక్క ఆత్మీయ జీవితం అభివృద్ధి పొందలేకపోతుంది, వారి ఆత్మీయ జీవితము రెట్టింపు చేసుకోలేకపోతున్నారు. ఎక్కడ అక్కడ వారి సమస్యలు వారిని అంచివేస్తూ ఉన్నది. సంఘంలో సమస్య, కుటుంబంలో సమస్య, ఆరోగ్య సమస్య, అప్పు సమస్య, కుటుంబ సమస్య, భార్య సమస్య, పిల్లల సమస్య, ప్రతిదీ వారిని అంచివేస్తూ ఉంది. ఎంత ప్రార్థించినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని ఆల్ నైట్లు చేసినా, దేవుని సన్నిధిలో ఎంత మొరపెట్టినా నీ ప్రార్థనకు జవాబు ఎందుకు రాలేకపోతుందంటే, దేవుని వాక్యం నీలో ఫలించలేకపోతుంది. నా ప్రేమిలారా, యేసుక్రీస్తు ప్రభు ఇది ఉపమాన రీతిగా ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఏ విత్తనంగా ఉన్నావు? ఫలించే విత్తనంగా ఉన్నావా? శ్రమలనే విత్తనంలో ఉన్నావా? దుష్టుడు వచ్చి ఎత్తుకుపోయే విత్తనంగా నీ జీవితం నువ్వు మార్చుకుంటున్నావా? జాగ్రత్త. నా ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణం పెట్టి తన రక్తాన్ని నీ కొరకు చిందించి మూడో రోజు సమాధి బద్దలు చేసుకుని వచ్చిన మన యేసయ్య, నీ జీవితంని ఆయన మార్చాలని ఆశపడుతున్నావు, నీ జీవితాన్ని దృఢపరచాలని ఆశపడుతున్నావు, నీ కుటుంబాన్ని ఆశీర్వించాలని ఆశపడుతున్నావు, నీకు సరైన ఆత్మీయ జీవితం ఇచ్చి దేవుని కొరకు ఎదురు చూసే ఒక వ్యక్తిగా, ఒక సైనికునిగా చేయాలని ప్రభు ఆశపడుతుండు. కానీ ఈరోజు నువ్వు ఏ విత్తనంలో ఒక్కసారి నీ ఆత్మ జీవితాన్ని పరీక్షించుకో ప్రియులారా. ఎలాంటి ఆత్మీయతలో ఉన్నావు? అదే దేవుడు మత్తయి సువార్తలో 19వ అధ్యాయంలో మాట్లాడుతున్న ప్రియులారా, ఆ ఉపమానం ఏ రీతిగా ప్రభు మనకు బోధిస్తున్నావు చూడండి. ఇక్కడ 19వ వచనం, ఎవడైనను రాజ్యము గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దాని. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే దేవుని వాక్యం హృదయంలో పడ్డదో, ఎవరి హృదయంలో అయితే దేవుని వాక్యం పుట్టదో వాడు రక్షింపబడతాడంట, మారుతాడంట, దేవుని కొరకు ఎదురు చూస్తుంట, దేవునందు నమ్మకం కలిగి దేవుని ఇష్టానుసారంగా జీవించి ఆయనకు అంగీకారముగా లోబడి జీవిస్తాడంట. ఎప్పుడైతే దుష్టుడు వచ్చి వాని హృదయం నుంచి వాక్యం ఎత్తుకోపోతాడో వాడు దేవుని మాట వినడు, దేవుని వాక్యానుసారంగా జీవించడు,
దేవునికి ఏమాత్రము లోబడడు. ప్రార్థన జీతం ఉండదు, ఆత్మ జీతం ఉండదు. ఈ లోకానుసరమైన పాడో అలవాట్లకు వాడు అలవాటు పడిపోతూ ఉంటాడు. ఎన్ని మార్లు దేవుని మందరికి వచ్చినా, ఎన్ని మార్లు దేవుని స్తుతించినా, ఎన్ని మార్లు ఉపవాసం చేసినా వానికి సరైన ఫలం ఎందుకు ఉండదంటే వాడు దేవుని వాక్యానుసరమైన జీవితంలో నడవలేకపోయి అందులో విఫలమైపోతుండు. నా ప్రేమిలారా, దేవుని వాక్యము సజీవమైనది. ఈరోజు వాక్యము నీ జీవితాన్ని మార్చగలది, వాక్యము నీ ఆత్మతను కట్టగలదు, వాక్యము నీ జీవితాన్ని సరిచేయగలదు, వాక్యము నిన్ను సరైన మార్గంలో నడిపించగలదు, వాక్యము నీకు వెలుగై ఉన్నది. నా ప్రేమిలారా, ఏ వ్యక్తి నిన్ను మార్చలేడు, కానీ దేవుని వాక్యం నిన్ను మార్చగలదు. యేసయ్య ప్రేమ గల దేవుడు, విత్తబడిన వాక్యము దుష్టుడు వచ్చి నిన్ను వెతుకబోతున్నా, జాగ్రత్త. నీ విత్తనమును, వాక్యమైన విత్తనమును కాపాడుకోవే రోజు. దేవుని మాట వినక, దేవుని వాక్యం వినక, ప్రార్థన జీతం గడపక అనేకముగా చెడు మార్గాలు ఎంచుకున్నట్లయితే నువ్వు వింటున్న వాక్యమును మర్చిపోతున్నావు. దేవుని మందిరం ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో గడిపినప్పుడు దేవుడు నాతోటే మాట్లాడని సంతోషిస్తున్నావు, కానీ దేవుని మందిరం నుంచి బయటికి రాగానే ఆ వాక్యాన్ని నువ్వు మర్చిపోతున్నావు. ఆ వాక్యాన్ని విని వెంటనే దాన్ని మర్చిపోతున్నావు. కాబట్టి దేవుని నీతిని, యథార్థతను నువ్వు వెతకలేక పాపాంసరమైన జీవితంలో నువ్వు అడుగు పెడతావు. నా ప్రేమిలారా, ఏ విత్తనం కలిగి రోజు ఉన్నావు? దుష్టుడు వచ్చి నీ హృదయంలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకబోయే ఆత్మ జీవితంలో ఉన్నావా? ఎప్పుడు ఇలాంటి వారు ఎలా ఉంటారంటే, దేవుని గ్రహించరు, వాక్యాన్ని గ్రహించరు, ఆత్మీయతను గ్రహించరు, అనేకమైన చెడు మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు. దేవి ఎక్కడైతే మందిరాలు వెళ్తారో ఉంటారో అక్కడ వీళ్ళు మాత్రం వెళ్ళనికి మాత్రం ఉంటారు, కానీ అక్కడ దేవుని కార్యాలు చేయడం ఏమాత్రం వీరితో కాదు. ఎందుకంటే వీరు విన్నడానికి మాత్రమే ఉన్నారు, వెంటనే దుష్టొచ్చి వీరిలో వాక్య విత్తబడిన వాక్యాన్ని వెతుకబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు అలాంటి విత్తనంగా నువ్వు ఉన్నావా? అయితే నీ మనసును నువ్వు మార్చుకో, నీ ప్రవర్తనను మార్చుకో, నీ క్రియలను మార్చుకో. దేవుని కొరకు ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నించు ప్రేమిలారా. దేవుని కొరకు యథార్థంగా జీవించే వ్యక్తిగా ఉండు. నా ప్రేమిలారా, అద్దంలో ముఖం చూసుకొని అప్పుడే సంతోషపడే ఆత్మజీతం నీకు వద్దు. ఏ మందిరానికైతే నువ్వు వెళ్తున్నావో, ఏ సంఘానికైతే నువ్వు వెళ్తున్నావో, ఆ సంఘములో దేవునందు యథార్థమైన జీతం కలిగి అక్కడ దేవుని మహిమను పొందుకొని ఆ సంఘములను అభివృద్ధి కావాలా? నా ప్రేమిలారా, ఒకవేళ ఆ కాపరి చెప్పే వాక్యాన్ని విని నువ్వు మర్చిపోతున్నావేమో, జాగ్రత్త. నీ ఆత్మ జీవితాన్ని కాపాడుకో. అమూల్యమైన వాక్యాన్ని వారు విత్తుతున్నారు ప్రేమిలారా. ఏ నోటి నుంచి, ఏ సేవకుని నుంచి వారు చెప్పే ప్రతి మాట దేవుని అగ్ని, దేవుని శక్తి. అది దేవుని మాట నిత్య జీవం. అది ఏ వ్యక్తి అయితే దేవుని వాక్యాన్ని ప్రసంగిస్తాడో వానిలో దేవుని యొక్క పవర్ రెట్టింపు ఉంది ప్రేమిలారా. దేవుని శక్తి అమూల్యమైనది, అది నిన్ను నీతిమంతునిగా మార్చగలదు. అందుకే ప్రతి వాక్యాన్ని నువ్వు అంగీకరించాలా. ఇంకేమంటో చూడండి, అక్కడ త్రోవ పక్కన విత్తబడిన వాడు వీడే రాత్రి నెలలో విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించును. హల్లెలూయా. చూడండి, బండ నేల మీద పడిన విత్తనం ఏ విధంగా ఉందో చూడండి ప్రియులారా. వాక్యం వింటారు, సంతోషంగా తెలుస్తాడు, దేవుడు నాతోటే మాట్లాడిండు, దేవుడు నాతోటే సంచరించిండు, ఇక నేను బలమైన సేవను చేయాలా, ఇక నేను ఇంకా దేవుళ్ళు బలపడాలా, ఇంకా నేను దేవుళ్ళు ముందుకు వెళ్ళాలా అని సంతోషంతో గంతులు వేస్తాడంట. హల్లెలూయా. బ్రదర్ నాతో ఈరోజు దేవుడు మాట్లాడిండు, సిస్టర్ ఈరోజు దేవుడు నాతో మాట్లాడి, అమ్మగారు అయ్యగారు నాతో మాట్లాడిన దేవుడు, ఇక నాకు మించింది ఏది లేదని గంతులు వేస్తాడంట. కానీ శ్రమ వెంటనే అతని మీదకి రాగానే మందిరాన్ని మర్చిపోతాడు, సంఘాన్ని మర్చిపోతాడు, సంఘ కాపర్ని మర్చిపోతాడు, దేవునికే దూరం అయిపోతాడు. ఈ విత్తనము పాలకూర లాంటిది. హల్లెలూయా. సూర్యుడు ఉదయించగానే వేరు లేదు. ఎందుకు వేరు లేదంటే విత్తబడిన వాక్యాన్ని విని ఏరులాగా తను మార్చుకోలే. విత్తబడిన వాక్యాన్ని అంగీకరించి దానికి లోబడి దాని సాధనగా ప్రార్థించలే. కాబట్టి శ్రమ కష్టము రాగానే వెంటనే దేవుని మందరం విడిచిపెడతారు. ఈరోజు అలాంటి ఆత్మీయులు ఎన్నో ప్రేమిలరా. చిన్న చిన్న శ్రమలు వారు తట్టుకోలేకపోతారు, అప్పుల సమస్యలు తట్టుకోలేకపోతారు, అనారోగ్యాన్ని తట్టుకోలేకపోతారు. ఏంది బ్రదర్, ఎందుకు మాకే ఇన్ని శ్రమలు వస్తున్నాయి, ఎందుకు దేవుడు మమ్మల్ని శోధిస్తుండు? నా ప్రేమిలరా, దేవుడు శోధించే దేవుడు కాడు. ఏసయ్యా, కిడి విషయమైన నేను శోధించా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయ్యా, ఎందుకయ్యా మా గృహానికి ఎన్ని శ్రమలు వస్తున్నాయి అంటే నీలో వాక్యము లేదు. విత్తబడిన వాక్యమును జాగ్రత్తగా వినలే ప్రేమిలారా. ఏ ఆదివారం నువ్వు మందిరానికి వెళ్తున్నావు, విత్తబడుతున్నప్పుడు వాక్యాన్ని జాగ్రత్తగా సూటిగా యథార్థంగా విన్నట్లయితే నీ జీవితాన్ని ప్రభు నూతన పరచగలడు. విత్తబడిన వాక్యాన్ని జాగ్రత్త విని ఆయనకు లోబడి
నువ్వు నడుచుకున్నట్లయితే నీ కుటుంబాన్ని దేవుడు క్షేమమనే మార్గంలో నడిపిస్తాడు. హల్లెలూయా. నా ప్రియమిలారా, శ్రమకు బాధకు భయపడే రోజు దేవుని మందరిని మర్చిపోయినావా? అనేక పాపానికి దాసులైపోయినావా? అయితే నువ్వు బండ నేల పడిన విత్తనముగా ఉన్నావు. ఈరోజే నూతన మనసు పొందు. ఈరోజే యేసు కొరకు ఒక తీర్మానం చేసుకో. ప్రభువా, నిజంగా అనేక శ్రమలకు అనేక పాపాలకు అలవాటు పడిపోయి నీ వాక్యాన్ని వినక, నీ వాక్యాన్సర జీవించగా నేను పాప మార్గాన్ని ఎంచుకున్న ప్రభువా, నన్ను క్షమించు. నా ప్రియులరా, విత్తబడిన రెండో విత్తనం ఏ విధంగా ఉంది ఈరోజు నువ్వు చూసుకో. అలాంటి విత్తనంగా నువ్వు ఉన్నావా? అది దేవునికి ఇష్టమైనది కాదు. నువ్వు ఫలము పొందాలని ఆశపడుతున్నావు, నువ్వు అభివృద్ధి పొందాలని ఆశపడుతున్నావు, నువ్వు ఆశీర్వాదం పొందాలని దేవుడు ఆశపడుతున్నావు, నువ్వు ఆత్మీయత ఎదగాలనే దేవుడు ఆశపడుతున్నావు, నువ్వు యథార్థంగా ఉండాలని ఆశపడుతున్నావు, నువ్వు సంఘములో ఒక వెలిగించే వ్యక్తిలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నావు. దేవునికి వ్యతిరేకంగా పాపం చేసి నువ్వు ఏమీ చేయలేవు ప్రియమిల్లారా. ఈరోజే నీ జీవితాన్ని మార్చుకో. మూడో విత్తనం గెలుదాం ప్రియమిల్లారా. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్య నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగగానే అభ్యంతరపడును. హల్లెలూయా. చూడండి, కొన్ని రోజులు మట్టుకు ఈ వ్యక్తి యథాతంగా నమ్మకంగా ఉంటాడు, కానీ ఎప్పుడైతే ఈయనకు అనుకోలేని శ్రమలు వచ్చినాయో, అనుకోలేని ఇబ్బందులు వచ్చినాయో, దేవుని వాక్యం ఈ హృదయంలో నాటబడలే కాబట్టి, ఇతనిలో ఏరు రాలే కాబట్టి, వెంటనే అభ్రంతపడి దేవునికి దూరం అయిపోతాడంట, ఆత్మకు దూరం అయిపోతాడంట, వాక్యానుసరణ దూరం అయిపోతాడంట. నా ప్రియమిల్లారా, అలాంటి ఆత్మ జీవితంలో నువ్వు ఉన్నట్లయితే ఈరోజు నూతనంగా మారు మనసు పొందు. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతుండు. ఇంకా ముల్ల పొదలో విత్తబడిన వాడు వాక్యమును వినివాడే, కానీ ఐక విచారణ ధనామోసమును ఆ వాక్యమును అంచివేయును గనుక వాడు నిష్ఫలగవగును. హల్లెలూయా. చూడండి ప్రియమైన, మూడో విత్తనము ముల్ల పొదలో పడ్డది. ఈ విత్తనం ఈ చెట్టు ఎదుగుతా ఉంటే ముల్ల పొదలని వీటిని అంచివేస్తాం. ఎందుకు? ఈ ముళ్ళ పొదలో పడిన విత్తనం ఏంటంటే వాక్యం వింటారు, అంగీకరిస్తాడు, కానీ వీరు కొన్ని ఆత్మ జీవితాలు ఏ విధంగా ఉంటాయంటే ధనాన్ని వెంబడిస్తూ ఉంటాయి. హల్లెలూయా. కాపరి పరిచర్యకు వెళ్తూ ఉంటే కాపరి కంటే ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటాం. హల్లెలూయా. సంఘానికి ఏ వ్యక్తి వస్తే ఆయన డెవలప్మెంట్ అవుతుండు, ఆయన బాగవుతుండు, మేమెందుకు బాగవుతలేమని చెప్పేసి అతని మీద వ్యత్యాకము, ఐక్య విచారణ. ఎందుకు దేవుడు మాకు చేస్తలేడు? ఎందుకు దేవుడు మా జీవితంలో అద్భుతాలు చేస్తలేడు? ఎందుకు మా జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతలేవంటే నువ్వు ధన మోసంలో పడిపోయినావు, అనేక ఐక్య విచారణలో పడిపోయినావు. అందుకే నీ విత్తనము ఎదుగులేకపోతే ప్రార్థనలో ఉంటావు, వాక్యంలో ఉంటావు, ఉపవాసంలో ఉంటావు, సంఘంతో సావాసం ఉంటావు, కానీ నువ్వు ఫలించవు, అభివృద్ధి కాలేవు, నీ కుటుంబం అభివృద్ధి కాలేదు. ఎక్కడున్న సమస్య అక్కడనే, ఎక్కడున్న వేదన అక్కడనే, నీ శరీరంలో ఉన్న ముళ్ళు ఎక్కడుందో అక్కడనే, వాటి నుంచి వేసు ఓపెన్ కాక కొట్టుమిట్లాడుతూ అవమానాలకు నిందలకు దాసుడైపోతావు, కొండములకు దాసుడైపోతావు. ఎందుకంటే నీవు ఈ విత్తనంగా ఉన్నావు, ప్రభువుకి ఇష్టం లేదు. ఆయన ఏమంటే ముళ్ళ పొదలు తన్ని నువ్వు పైకి లే అంటాడు ఈరోజు యేసయ్య. హల్లెలూయా. నా ప్రియులారా, ఈరోజు ఐక్య విచారణ కలిగి నువ్వు ఉన్నావా? ధనమోసంలో ఉన్నావా? ఏ సంఘానికైతే ఏ మందిరానికైతే మనం వెళ్తున్నామో అక్కడ నమ్మకమైన దాసుడుగా మనం ఉండాలా? నీ కుటుంబం నమ్మకమైన దాసుడుగా ఉండాలా? ఏ వాక్యాన్ని అయితే నువ్వు వింటున్నావో ఆ వాక్యాన్ని విని దేవుని కొరకు యథార్థంగా మారాలా? పరిశుద్ధంగా మారాలా? నమ్మకంగా మారాలా? ఈరోజు నువ్వు తీర్మానం చేసుకో. నా ప్రేమిలరా, దుస్తుడు వచ్చి వెతకపోయే విత్తనంలో ఉంటావా? బండ నీళ్ళలో పడిన విత్తనంగా ఉంటావా? ముళ్ళ పొదలో పడిన విత్తనంలో నువ్వు ఉంటావా? ఈరోజు నువ్వు ముళ్ళ పొదలో పడిన విత్తనంగా ఈరోజు నువ్వు ఉన్నట్లయితే యేసు కొరకు ఒక తీర్మానం చేసుకో. ప్రభువా, నీ కొరకు నేను యథార్థమైన విత్తనంగా నేను మారతా. నా ప్రేమిలరా, దేవుని ఆత్మీయ సారంగా నువ్వు జీవించలేకపోతుండొచ్చు, దేవుని ఆత్మీయ సారంగా నడవలేకపోండొచ్చు, కానీ పరిశుద్ధ ఆత్మ దేవుడు మీ జీవితంలో ఒక గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతుంది ప్రభువులారా. ఇంకేమన్నా చూడండి, అక్కడ మంచి నేలలో విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు, అట్టి వాడు సఫలుడై ఒకడు నూరంతలుగాను, ఒకడు అరవదంతులుగాను, ఒకడు ముప్పదంతులుగాను ఫలించు అనెను. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని విని ఆ వాక్యాన్సరి జీవించి దేవుడు మాతోటే మాట్లాడిండు, మా పాప క్రియలు మేము మార్చుకుంటాం, దేవుని కొరకు యథార్థంగా జీవిస్తాం, దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తాం, ఆయన వాక్యాన్సారని జీవిస్తాం అని దాన్ని నమ్మి దాన్ని అంగీకరించిన వాడంట వందలంతులుగా, అరవదంతులుగా, ముప్పదంతులుగా ఫలిస్తాడంట. నా ప్రియమిల్లారా, నువ్వు ఏ విధంగా అయితే దేవుని వాక్యం వింటావో, ఏ విధంగా అయితే నువ్వు సంఘంలో నీ ఆత్మ జీవితం నమ్మకంగా ఉంటావో,
నీ యొక్క విశ్వాసుల దగ్గర నీ సంఘ కాపర్ దగ్గర ఎలైతే నమ్మకంగా నువ్వు ఉంటావో వందదంతలుగా నువ్వు ఫలిస్తావు. ఒకవేళ సంఘంలో బాగుండి కదండి సంఘ కాపర్తో నువ్వు బాగలేకపోతే అరవదంతులుగా ఫలిస్తావు. ఒకవేళ సంఘ కాపరికి ఆత్మీయతలకు నువ్వు కరెక్ట్ లేకుండా ప్రార్థనలో వాక్యంలో ఉంటే ముప్పదంతులుగా నువ్వు ఫలిస్తావు. ఈరోజు నీ చేతిలో ఉన్నది ముప్పదంతులు ఫలిస్తావా, అరవదంతులుగా ఫలిస్తావా, వంద అంతలుగా నువ్వు ఫలిస్తావా? దేవుడు ఈరోజు కోరుకునేదంటే వంద అంతలుగా నువ్వు ఫలించాలా. వంద అంతలుగా ఫలించాలంటే విత్తబడిన వాక్యాన్ని జాగ్రత్తగా విని నీ కుటుంబానికి, నీ పిల్లలకు, నీ భర్తకు, నీ భార్యకు, నీ కుటుంబాన్ని వాక్యానుసారంగా జీవించి దేవుని నమ్మకంగా ఉండి ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళి ఆయన స్థానసరమైన జీవితంలో నమ్మకంగా ఉండి పాపానికి చోటు ఇవ్వకుండా వాక్యాన్ని నమ్ముకొని సంఘ విషయంలో పాలివాసులై సంఘ స్థానసరముగా జీవించి అనేకులతోనూ నమ్మకంగా ఉన్నట్లయితే ఇది నువ్వు ఈరోజు దేవుని దృష్టిలో మంచి విత్తనంగా ఉంటావు. నా ప్రియమెడలారా, నువ్వు ఏమి విత్తుతావో అదే కోస్తావు. హల్లెలూయా. దేవునికి విరోధంగా నువ్వు ఏమి చేయలేవు. దేవునందు నమ్మకం కలిగి ఉన్నట్లయితే ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ఆశపడుతుండు, నా కుమారి నీవు దుష్టులు వచ్చి ఎత్తుకోబోయే విత్తనం ఉండడం నాకు ఇష్టం లేదు, ముల్లో పదుల్లో పడే విత్తనంగా నాకు ఇష్టం లేదు, బండలేల్లో పడే విత్తనంగా నాకు ఇష్టం లేదు. నువ్వు ఫలించాలా, వందనంతులుగా ఫలించాలని ప్రభువు కోరుకుంటుడు. ఒకవేళ నువ్వు ముల్ల పొదలో ఉంటే తిరిగి రోజు నువ్వు మారు మనసు పొందు. ఒకవేళ ఈరోజు నువ్వు బండనేల్లో ఉంటే తిరిగి రోజు నువ్వు మారు మనసు. ఒకవేళ దుష్టుడు వచ్చి నీ వాక్యాన్ని వెతుకోబోతున్నామో ఈరోజు నువ్వు మారు మనసు పొందు. నా ప్రేమిడరా, ఇలాంటి ఆత్మీయ జీవితంలో నువ్వు ఉన్నావు ఈరోజు, నువ్వు గమనించుకో, పరీక్షించుకో నీ ఆత్మ జీవితాన్ని. నీ కుటుంబం అల్లకొల్లలైందా, శ్రమలో ఇరుకుల్లో కొట్టుమిట్లాడుతుందా, అనేక ఆవేదనలకు నిందలకు అవమానపాలైనవా, ఈరోజు తిరిగి మారు మనసు పొందు. యేసుక్రీస్తు ప్రభు ఆయన అద్భుత కార్యాలు నీ కుటుంబంలో జరిగించబోతుండు, ఆయన అద్భుతమైన మేలు మీ కుటుంబంలో జరిగించబోతుండు, ఆయన మేలు నీ జీవితంలో జరిగించాలని ఆశపడుతుండు. ఏ విత్తనంగా ఈరోజు ఉన్నావో యేసు కొరకు నువ్వు మారినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబంలో నూతన కార్యం జరిగించి ఆయన రాకటకు నిన్ను సిద్ధపాటు చేయబోతుండు. దేవుడు ఈ వాక్యము దీవించుడుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. ప్రైజ్. Lord.